మనం ఇప్పుడు పొనకల్లు గ్రామంలో ఉన్నాం. పొనకల్లు గ్రామంలో మొట్టమొదటిసారిగా శ్రీవరి వేసే రైతు దగ్గరికి వచ్చాం. శ్రీవరి నాటించిన పర్వతాలు అనే రైతు పొలంలో మొట్టమొదటిసారిగా శ్రీవరి వేసినాడు. తను కలుపు ఈరోజు తీస్తున్నాడు కాబట్టి ఎలా కలుపు తీస్తాడో ఒకసారి తెలుసుకుందాం మనం. దీంతో మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారన్న? నేను మొదటిసారిగా ఈ శ్రీవరి పెట్టినమ్మా. మొదటిసారిగా శ్రీవరి పెట్టిన ఇప్పుడు కలుపు తీస్తున్నామా వీడర్తోన. శ్రీవరి మేము నాటిన తర్వాత 15 రోజులకు ఒకసారి వీడింగ్ అది వీడర్ తిప్పుతామమ్మా. శ్రీవరిలో కలుపు తీసే ముందు ఎన్ని నీళ్లు ఉంచాలి, ఎంత ఎత్తులో ఉంచాలి? మేము వీడర్ తిప్పే ముందు 1.5 ఇంచు నీళ్లు పెట్టి వీడర్ చేస్తామమ్మా. మీరు కలుపు తీస్తున్నావు కదా, కలుపు తీసిన కలుపు ఎక్కడ వేస్తారు? కలుపు బయటికి తీసేయడానికి కలుపు వీడర్ దొబ్బితే కలుపు ఏమి పైకి ఏమి నీళ్ళలేమి రాదు. ఆ చేతితోన తీసుకోవడానికి కూడా ఏమి ఉండదమ్మా. ఆ వీడర్ దొబ్బినప్పుడు మొత్తం కట్ అయ్యి ఆ మట్టిలోనే కలిసిపోతుంది. లోపలికి వెళ్తుందా? లోపలికి మట్టిలోనే కలిసి అది భూమిలోనే ఉంటుంది. ఇది కలుపు భూమి లోపలికి వెళ్తుందని అన్నావు కదనా, లోపలికి ఎలా వెళ్తుంది? అమ్మా ఈ కలుపు గడ్డి అంతా భూమిలోకి ఎట్లా పోతుంది అంటే వీడర్ తిరగడంలో దానికి ఉండే పండ్ల వల్లన ఆ మట్టి కిందికి మీద వేసి అది మట్టిగా కలిసిపోతుందమ్మా. అది వీడర్ పండ్లు ఎట్లా ఉంటాయి అంటే ఇది వీడర్ పండ్లు అమ్మా. ఇంక వీడర్కి ఉండే పండ్ల ఈ పండ్ల వల్లన కట్ అయ్యి అది మట్టిలో కలిసి అది అక్కడనే భూమిలోనే ఉండిపోతుంది. మన కలుపు మొక్కలు గాని గడ్డి కానీ ఏదైనా. వీడర్ తోటి కలుపు ఎట్లా తీస్తారో ఒకసారి చూపించాను మాకు. సరే అమ్మా చూపిస్తా. ఇప్పుడు ఒక మొక్క నాటుతారు కదనా, ఒక మొక్క నుంచి ఎన్ని పిలకలు దాకా వస్తాయి? మేము ఇది శ్రీవరి నాటేటప్పుడు అయితే ఒకటే మొక్క నాటుతామమ్మా. ఈ వీడర్ తిప్పి ఇందులో ఉన్న గడ్డి అంతా భూమిలోకి పోవడం వలన ఒక మొక్క పెడితే 40 నుంచి 45 పిలకలు దాకా వస్తాయి. భూమి మంచిగా బలంగా ఉండి భూమి మంచిగా ఉంటే 55-60 పిలకల దాకా వస్తామా. ఒక భూమిని బట్టి ఉంటది, భూమిని బట్టి అది పిలకలు పెడతాది. ఈ పంట కాలంలో ఎన్నిసార్లు కలుపు తీస్తారు దీనిలోన? మేము ఈ శ్రీవరి నాటు పెట్టిన తర్వాత 15 రోజులకు ఒకసారి వీడర్ దిప్పి, వీడర్ దిప్పినాక ఒక 3 రోజులకు మళ్ళా నీళ్లు పెట్టి అజోలా వేస్తాం. అజోలా దవాజీవామృతం. ఇంకా మళ్ళా 30 రోజులకు ఒకసారి మళ్ళా వీడర్ తిప్పి
మన అప్పుడు కూడా ఈ అజలం వేస్తాము, ద్రవజీవామృతం ఉంటుంది. 45 రోజులకు ఒకసారి మళ్ళా లాస్ట్ 45 రోజులకు ఒకసారి మళ్ళా అది వీడర్ తిప్పి ఇంకా తప్పుడు ఏమి వేయమమ్మా. ఇంకా ఇంకా వీడర్ మళ్ళీ తిప్పాల్సిన అవసరం ఏమి లేదు. ఇంకా 45 రోజులకు వీడర్ తిప్పి మూడోసారి వీడర్ తిప్పిన తర్వాత మళ్ళీ ఇంకా వీడర్ గిట్లేని తిప్పాం. 3 సార్లు తిప్పుకోవచ్చు. ఈ వీడర్ తో కలుపు తీయడం వల్ల లాభం ఏమిటనా? ఈ వీడర్ తిప్పడం వల్ల గడ్డి భూమి లేకపోయి ఆ భూమికి బలం వస్తుంది. రెండోటి ఏంటంటే మాకు ఈ చేను పిలకలు ఎక్కువ పెడుతుందమ్మా. ఇప్పుడు కలుపు తీయడానికి మంది ఎంత అంటే మాకు మామూలు వరికి అయితే 10 నుంచి 15 మంది దాకా కూలీలు అవుతారమ్మా. ఈ మన శ్రీవారి పద్ధతిలో అయితే మేము వీడర్ చేసినాక ఇద్దరు లేదా ముగ్గురుతోని 1 ఎకరా కలుపు తీయడం అయిపోతుంది. మేము కలుపు తీయడానికి వీడర్ తిప్పి అది 200 నుంచి 300 వరకు ఖర్చు వస్తుంది కలుపు తీయడానికి. మామూలు వరితో పోల్చుకుంటే మాకు 1000-1200 మాకు కలుపు తీయడం వల్ల మిగులుతుంది. అంటే దానికి ఎంతమంది పట్టవచ్చు? దానికి ఒక 1500 మామూలు వరికి అయితే అది 1 ఎకరానికి కలుపు తీయడానికి 1500 కావచ్చు. దీనికైతే ఇప్పుడు మాకు 200 లేదా 300 ఖర్చులో ఎకరం మొత్తం కలుపు తీస్తున్నాం. ఇద్దరు మనుషులు దీనికి సరిపోతారు? ఇద్దరు మనుషులు దీనికి సరిపోతారు వీడర్ తిప్పడం వల్ల. మామూలు వరకైతే 15 మంది? మామూలు వరకైతే 14 నుంచి 15 మంది కలుపు తీయడం అవుతుంది 1 ఎకరాకు. 1 ఎకరా. మీరు శ్రీవారి వేసి వీడర్ తోటి కలుపు తీయడం చూపించినందుకు మీకు ధన్యవాదములు. ధన్యవాదాలమ్మా.